Hello everyone, welcome back to Vidya TV. Right, Singareni Collieries Junior Assistant Pariksha Malli conduct chese chance unda. Deen paina manam discuss chedam. So first of all, let us just recap the incidents, whatever that have happened. So September 4th nadaithe manaku exam conduct chesaru and within 2 days manaku key aithe icharu. Key ichina ventane vallu ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యంతరాలు తెలిపినా సరే, అరౌండ్ 3000 అభ్యంతరాలు వచ్చినా సరే, మళ్ళీ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 7th నాడు మనకు రిజల్ట్స్ అయితే ప్రొవిజనల్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో అంటే మన ఆ ప్రొవిజనల్ లిస్ట్లో కూడా సరిగా లేదు, ఏపీటీఎస్ డిగ్రీ అన్నట్టు చూపించారు. సో అవి క్లియర్గా లేవు, ఇచ్చిన డిక్లేర్ చేసిన రిజల్ట్స్ కూడా క్లియర్గా లేవు. మళ్ళీ ఎగ్జామ్ టైంలో కూడా అంటే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం కానివ్వండి, ఆ క్వశ్చన్ పేపర్ పైన సీల్ లేకుండా. సో అట్లాంటి ఈవెంట్స్ అయితే జరిగినాయి. అండ్ అట్ ద సేమ్ టైం అదే రోజు మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్ళి ఆ ఎగ్జామ్ పేపర్ని ప్రాక్టీస్ చేపించారని అదేంటి ఆ టాక్ కూడా వచ్చింది. కానీ ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు, మళ్ళీ సింగరేణి ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సో దానిపైన ఎటువంటి కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. సో అన్నీ జరిగినా సరే ఎటువంటి యాక్షన్స్ అయితే తీసుకోలేదు సింగరేణి పైన. మళ్ళీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినాక కూడా, రిజల్ట్స్ డిక్లేర్ అయినాక కూడా సో దాంట్లో అభ్యంతరాలు ఉన్నాయి. హౌ కెన్ దే డిక్లేర్ రిజల్ట్స్? ఒక 3000 మందికి అభ్యంతరాలు తెలిపినా సరే రిజల్ట్స్ ఎట్లా డిక్లేర్ చేస్తారని కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కోర్ట్ నుంచి స్టే రావడం జరిగింది. మొత్తం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఆపేసేయాలి అన్నట్టు మనకు కోర్టు నుంచి అయితే వచ్చేసింది. సింగరేణికి కోర్టు నుంచి ఆర్డర్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉందా అనేది చాలామందికి డౌట్ ఉంది, అడుగుతున్నారు. రైట్, ఒక్క ఎగ్జామ్ చెప్తున్నాను. ఇదే విధంగా మనకు ప్రీవియస్ అంటే కరోనా ముందు ఈ అండ్ ఎం ఎగ్జామ్ అనేది జరిగింది. అంటే ఫర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనీ ఎగ్జామ్ అయితే జరిగింది. అది కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 ఇయర్ ఆర్ సంథింగ్, మళ్ళీ సేమ్ ఇలాంటి ఇష్యూస్ అవ్వడం వల్ల 1 ఇయర్ తర్వాత మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. కానీ మళ్ళీ సేమ్ ఇదే ఇప్పుడు ఏదైతే రిపీట్ అయిందో అదే ఎగ్జామ్ డే నాడు కూడా సేమ్ ఈవెంట్స్ అయితే చోటు చేసుకున్నాయి. మాస్ కాపింగ్ అనేసి ఆ సింగరేణిలో పనిచేసే వాళ్ళు హెల్ప్ చేశారని, ఒక్కరు క్యాండిడేట్ బదులు వేరే వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారని అలాంటి టాక్స్ వచ్చినాయి. అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈవెంట్స్ అయ్యాక మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఆ రిజల్ట్ డిక్లేర్ చేయడం ఆపేసిండ్రు. కొన్ని రోజుల తర్వాత ఆ రిక్రూట్మెంటే లేకుండా చేసి పడేసాను. అంటే దానికి సంబంధించిన అసలు రిజల్ట్స్ లేవు, మొత్తం ఆ నోటిఫికేషనే క్యాన్సిల్ చేసిండ్రు. మేబీ అక్కడ ఒక 30 పోస్టులు అనుకుంటా, ఒక 30 ఏమో ఉన్నాయి కాబట్టి అందుచేత మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. అంటే జూనియర్ అసిస్టెంట్ ఇంతకుముందు 2015లో కండక్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే టాక్ ఉండే, అదే అవకతవకలు జరుగుతున్నాయి అనేసి. కానీ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదో విధంగా అది కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం కోర్టు నుంచి ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో లక్ బాగుండే అది స్టే మొత్తానికైతే స్టే వచ్చింది. సో ఇది వచ్చినాక కూడా మేబీ ఈ మంత్లో అయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది, అంటే ఏం చేయబోతున్నారు అనేసి. అండ్ ఇంకొకటి, ఏం ఎక్స్ప్లనేషన్ ఇస్తారు సింగరేణి వాళ్ళు అనేసి. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే మళ్ళీ దానికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన కీ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారేమో. ఓకే, మళ్ళీ అంటే ఏవైతే అభ్యంతరాలు తెలిపారో, అబ్జెక్షన్స్ ఉన్నావో వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ కొత్త ఫ్రెష్ కీ రిలీజ్ చేసేసి ఏపీటీఎస్ అనేది ఉంది కదా దానిపైన ఏమన్నా దానికి సంబంధించిన ఏదైనా చేంజెస్ జరిపి చేస్తారే తప్ప రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి అయితే ఛాన్స్ లేదు 100%. బికాజ్ అది 100, 200, 300 మంది రాయడం కాదు, మొత్తం ఆల్మోస్ట్ 80,000 మెంబర్స్ రాశారు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు.
సో ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఏదో ఒక సొల్యూషన్ తేవడానికైనా ట్రై చేస్తారు, లేకపోతే మొత్తానికి ఆ నోటిఫికేషన్ అయినా క్యాన్సిల్ చేస్తారే తప్ప ఇది రీ ఎగ్జామ్ అయితే ఛాన్స్ ఉండదు. సో డోంట్ హోప్ ఫర్ అ రీ ఎగ్జామ్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇదే రిజల్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతావా మన అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం. అంతేగాని రీ ఎగ్జామ్ అయితే ఉండదు. రైట్, థ్యాంక్ యూ.